ఇక అప్డేట్ చూస్తే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రాహుల్ హాజరు కావాలని నోటీసులో పేర్కొనగా ఈ నెల 8న సోనియా హాజరు కావాలని తెలిపింది. 2015లో మూసేసిన కేసును మళ్లీ తెరిచారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈడీ మోదీ ప్రభుత్వానికి పెంపుడు కుక్కగా పనిచేస్తుందని విమర్శించారు. సోనియా రాహుల్లకు ఈడీ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ మండిపడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రాహుల్ హాజరు కావాలని నోటీసులో పేర్కొనగా ఈ నెల 8న సోనియా హాజరు కావాలని తెలిపింది. 2015లో మూసేసిన కేసును మళ్లీ తెరిచారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈడీ మోదీ ప్రభుత్వానికి పెంపుడు కుక్కగా పనిచేస్తుందని విమర్శించారు. సోనియా రాహుల్లకు ఈడీ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ మండిపడింది.